అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కర్ణాటకలో ధన ప్రవాహం ఆగడం లేదు. ఎన్నికల అధికారులు తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడుతోంది. తాజాగా బెలగావిలోని రామదుర్గ ప్రాంతంలో ఓ కార్లో తరలిస్తున్న 1.54 కోట్ల క్యాష్ను గుర్తించారు పోలీసులు. తగిన పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసి ఐటీ అధికారులకు అప్పగించారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మార్చి 29 నుంచి కర్ణాటకలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఇప్పటివరకు 204 కోట్ల విలువైన నగదు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. మరి జనరల్ చీఫ్ ఎక్కువ జనరల్ సపోర్ట్ కోసం వచ్చేసారు.